ప్రపంచ యుద్ధంలో ఒక తప్పు చేసింది జపాన్. ఆ తప్పుకి పర్యవసానం రెండు అణుబాంబుల్ని ఎదుర్కొంది. అమెరికాలో ఉన్నటువంటి పెరల్ హార్బర్ మీదన రెండవ ప్రపంచ యుద్ధంలో అప్పటిదాకా విజయ దరహాసంతో ఉన్న జపాన్ ఆ విజయోత్సాహంతో తీసుకెళ్ళి పెరల్ హార్బర్ని ధ్వంసం చేసింది, బాంబులేసింది. దానికి ప్రతిగా లిటిల్ బాంబు పేరుతో రెండు అణుబాంబులు తెచ్చి హిరోషిమా నాగసాకిల మీద వేసేసింది అమెరికా. ప్రపంచ చరిత్రలో ఒక్కసారిగా జరిగిన మార్పు. రెండవ ప్రపంచ యుద్ధం ఆ తర్వాతే ఆగిపోయింది. ఆనాడు రెండవ ప్రపంచ యుద్ధంలో ఆ పాత్ర పోషించినటువంటి జపాన్ ఓటమి పాలైంది. ఆ ఓటమి పాలైనటువంటి జపాన్ని దారిలోకి తీసుకొచ్చేటువంటి బాధ్యతను తీసుకున్నది అమెరికా. జపాన్ రాజ్యాంగాన్ని రాసిందే అమెరికా అని చెప్తారు, లేదా రాయించింది అమెరికా అని చెప్తారు. అంతకుముందు ఒక నియంత తరహా వ్యవస్థ ఉండేది, అలాంటి వ్యవస్థ నుంచి మార్చి దారికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అమెరికాది. అలాంటి అమెరికా ఇప్పుడు ప్రస్తుతం జపాన్కి పెద్దగా, అంటే జపాన్ సెక్యూరిటీని కూడా అమెరికానే చూస్తుంటుంది. ఇప్పుడు జపాన్ అయితే ఉట్టి అమెరికా మీద నమ్ముకునే పరిస్థితిలో లేదు. ఓ పక్కన రష్యాతో దానికి సమస్యలు ఉన్నాయి. రష్యా గురించి, రష్యాకి వాళ్ళకి వచ్చేటప్పటికి ఇండో పసిఫిక్ సముద్రకు సంబంధించినటువంటి గొడవలతో పాటు కొరల్ ఐలాండ్స్ విషయంలో జపాన్ చేతిలో ఉంది, బట్ రష్యా నాదంటుంటుంది. ఇంకో పక్కన శంకాకు దీవుల విషయంలో చైనాతో గొడవ ఉంది, శంకాకు దీవులు మాయని చైనా అంటుంది. ప్రస్తుతం అది జపాన్ చేతిలో ఉన్నాయి. ఇది కాకుండా పద్దాక మిస్సైల్స్ ప్రయోగం జపాన్ జలాల్లోకి చేస్తూ ఉంటాడు ఉత్తర కొరియా అధ్యక్షుడు. వీళ్ళ ముగ్గురు ఒకటే తెరవైన కాల అన్నటువంటిది జపాన్కి తెలుసు. ఇప్పుడు అమెరికాని నమ్ముకుంటే ఉక్రెయిన్ బతుకైపోతుంది. ఉక్రెయిన్కి అట్ట అయితే నువ్వా 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 అని చెప్పేసి ఎవరికి ఆయుధాలు ఇస్తున్నావు, నువ్వు వాడుకో, నువ్వే యుద్ధం చేసుకో అన్నట్టు. వాస్తవానికి జపాన్కి సైన్యం ఉండదు, సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ అంటారు, ఆత్మరక్షణ బృందం అని. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అది సైన్యం వద్దనుకుని నిర్ణయం తీసుకుంది. అట్లాంటిది ఇప్పుడు రూటు మార్చింది. 70 ఏళ్ల తర్వాతన ఒకప్పటి మిలిటరీ బాధిత దేశం అన్నటువంటిది కాస్త, అప్పట్లో అట్రాసిటీస్, వార్ క్రైమ్, పవర్ స్ట్రగుల్స్కి మూలంగా నడిచినటువంటి మిలిటరీ మొత్తాన్ని కూడా పక్కకి తీసేసినటువంటి సైన్యం, అదే పక్కకి తీసి పడేసి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలతో నడుస్తున్నటువంటిది కాస్త మళ్ళీ మిలిటరీ వ్యవస్థని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. 2027 నాటికి జపాన్ జీడిపిలో 2% సైన్యానికి ఖర్చు పెట్టాలనుకుంటుంది. కొత్తగా సైన్యాన్నే తయారు చేస్తుంది. దీనికోసం అది పెడుతున్న ఖర్చు $328 బిలియన్. $328 బిలియన్. ఇది 70 ఏళ్ల తర్వాత తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. దీనికి గాను కౌంటర్ స్ట్రైక్ మిస్సైల్స్, మల్టీ స్ట్రైక్ మిస్సైల్స్ లాంటి వాటిని తయారు చేయడానికి ప్రిపేర్ చేసుకుంటుంది. అమెరికా 500 మిస్సైల్స్ అందిస్తానంటుంది, అంటే డబ్బులకే. అలాగే త్రివిధ దళాలని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. కోస్ట్ గార్డ్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేసుకుంటుంది. జపాన్ సౌత్ వెస్టర్న్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐలాండ్ సెక్యూరిటీ కోసం సపరేట్గా ప్లాన్ చేసుకుంటుంది. సౌత్ చైనా సీలో తిరగడానికి రక్షణ గురించిన మరొక ప్లాన్ చేసుకుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే జపాన్ పూర్తి మిలిటరీ దేశం కిందకి మారబోతుంది. అప్పట్లో రెండో ప్రపంచ యుద్ధం టైంలో మిలిటరీ దేశం కాస్త మారిపోయినటువంటిది కాస్త, ఇప్పుడు మళ్ళీ మిలిటరీ పూర్తి స్థాయిలో త్రివిధ దళాలతో కూడినటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడానికి రెడీ అవుతుంది. దానికి అనుగుణంగా త్రివిధ దళాలలో శిక్షణ ఇచ్చేందుకు వాళ్ళ సైన్యాన్ని ప్రిపేర్ చేస్తుంది. దీనికోసం ఇది పెడుతున్నటువంటి ఖర్చు $328 బిలియన్. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్మ్స్ ఇన్వెస్టర్ కింద మారబోతుంది. ఇప్పటిదాకా ఆ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని మార్చి పడేస్తుంది, అంటే అంత భారీ ఎత్తున పెట్టుబడి పెట్టబోతుంది అన్నమాట.